రాష్ట్రం ప్రభుత్వ పథకం గల నిమ్మకు నీరసంగా వ్యవహరిస్తున్నది. 30 లక్షల మంది యువకులు ఇలా వాళ్ళ జీవితాలతో చిన్నారవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళ గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళ బిడ్డ ముఖ్యమంత్రి బిడ్డ దొంగ సారాధన చేసి ఢిల్లీ పోయి విచారణ పోతే ఇలా కేబినెట్ మొత్తం ఆడిపోయింది. కేబినెట్ దేని గురించి ఆలోచించాలే? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా ఇబ్బంది గురించి చర్చించాలి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది బతుకు అంధకారం పెట్టి దాని గురించి చర్చించాలి. నీ బిడ్డను కాపాడు కోసము ఇక్కడ యువకులు అరెస్ట్ చేస్తున్నావు. యువకుల కోసం పోరాడే విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నావు. పుష్పాంజలి విద్యార్థులు అరెస్ట్ చేసినావు. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అరెస్ట్ చేసినావు. వాళ్ళ మమ్మల్ని అరెస్ట్ చేసినావు. నీ బిడ్డ దొంగ సారాధన చేస్తే అరెస్ట్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఆపే ప్రయత్నం చేస్తావు. ఇంతకంటే మూర్ఖత గ్రూప్ 1 పరీక్షలు అది చేసినావు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ భక్తులు ఎవరు కాపాడాలి? దీనికి కారణం వాళ్ళు నీ నిర్లక్ష్యమే. నీ కొడుకు నిర్లక్ష్యం, నీ కొడుకు ధనాపేక్ష. 7 వర్షాలు పైసలు చంపాలి, కోట్లు సంపాదించుకోవాలి, యువకుల విద్యుత్తో ఆడుకోవాలి. దయచేసి పరీక్ష రాసిన వాళ్ళు కానీ లేకుంటే పరీక్ష రాయకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళని ఎవరైనా కానీ సెలెక్ట్ కాకుండా ఉండేవాళ్ళు కానీ అన్యాయానికి గురైన యువత ఎవరు కూడా నారాజు కావాల్సిన అవసరం లేదు. మీకోసం మేము కొట్లాడదాం, అందరం కలిసి కొట్లాడదాం. మీకు ఏ విధంగా న్యాయం చేయాలో తప్పకుండా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం మెడల్ వాస్తాం, ముందుకేస్తాం, గుంజుకేసి రోడ్లను నిలబడతాం. ఈ ముఖ్యమంత్రికి సమాధానం చెప్పే వరకు, నీ కొడుకును బర్తరఫ్ చేసే వరకు, నష్టపోయిన యువతను అభ్యర్థులందరూ కూడా న్యాయం చేసే వరకు ఇలా తప్పని ఎట్టి మొత్తం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ఇలా టీఎస్పీఎస్సీ కమిషన్ తో పాటు ఆ సభ్యులందరినీ ప్రాసిక్యూట్ చేయాలి. నీ కొడుకును ప్రాసిక్యూట్ చేయాలి. వీళ్ళందరి కేసులు బుక్ చేయాలి. సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. వాళ్ళంతా 1 లక్ష రూపాయలు నష్టపోయారని వాళ్ళు తప్పకుండా. అప్పటి వరకు నీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చచ్చిపోతున్నారు కష్టపడి, అలా కూలీనాలు చేసి కోచింగ్ తీసుకున్నారు కష్టపడి, ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యారు కొంతమంది. నీ కొడుకు నీ కుటుంబం యొక్క ధనాపేక్ష వల్ల అందరు బజాలు పడుతున్నారు. ఇవాళ ఎందుకు రద్దు చేస్తావు? ఇప్పుడు ఎందుకు రద్దు చేస్తావు? ఇన్నోళ్ళు ఏం పీకినావు? ఇప్పుడు రద్దు చేస్తావు నువ్వు? ఎవడో ఒక్కరు చేసిన తప్పిదానికి ఇంతమంది బలి చేస్తున్నావు. ఇవాళ నువ్వు నీ కారణం నువ్వు, నీ నిర్లక్ష్యమే, నీ కుటుంబం నిర్లక్ష్యమే, అధికార నిర్లక్ష్యమే. నీ పార్టీ నాయకుల కోసం, నీ పార్టీ కార్యకర్తల కోసం ఈరోజు ఇంతమంది బలి చేస్తావు. ఇవాళ దీనిలో మొత్తం లీక్ చేసినోడు నీ పార్టీ ఒకటే. నీ పార్టీ కార్యకర్తల కోసం, నీ పార్టీ నాయకుల కోసం లీక్ చేస్తాం. ఇవాళ మళ్ళీ బీజేపీని బదనాలు చేస్తారు. ఇవాళ ఏ జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటే ముఖ్యమంత్రి స్పందించాలి. అభ్యర్థులందరికీ న్యాయం చేయాల్సిందే బాధ్యత డిమాండ్ చేస్తున్నది. అరెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడికారు అరెస్ట్ చేస్తున్నారు. ఆందోళన విరమించే ప్రసక్తులు రాసి పెట్టుకో. నీకు చుక్కలు చూపడం రాసి పెట్టుకోరే. బిడ్డ దొంగ సారాధన చేస్తే ఢిల్లీ పోతే క్యాబినెట్ మొత్తం అడిగే వ్యక్తి ఆమె జాన్సన్ అని రుద్రమేలకనే ఆమెకి ఆడబోయి క్యాబినెట్ ఆడబోయారు. ఈరోజు ఇంతమంది సంఘటన కూడా మాట్లాడలేడు. అక్కడక్కడ ఊరొక రాస్తారు, ఏదో తూతూ మొత్తంగా మాట్లాడి పోతారు. ఇంతకుముందు సంఘటన జరిగినాయి, దాని మీద మీరు కూడా సమీక్ష జరిపిరా. ఆ సంఘటనలు ఎందుకు జరిగినాయి? దాని రివ్యూ ఎందుకు చేయలే మీరు? మీరు రివ్యూ చేస్తే కదా మీరు ఇంకోసారి సంఘటన జరగకుండా చూసే బాధ్యత మీరు ఉంటుంది కదా. ఫైర్ సేఫ్టీ విషయం లేదు, కనీసం ఏం లేవు, దానిలో కమిటీ లేదు, ఆ చట్టాన్ని అమలు చేయరు, దాన్ని పరిస్థితి నాదు లేడు. కానీ ఇది ప్రభుత్వం ఇటువంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. మధ్యలో కూడా ఆలోచన కల్పించాలి. అమాయకమైన 3 అమ్మాయిలు, 6 అమ్మాయిలు, అబ్బాయిలు ఒక పుట్ట కూటి కోసం ఇవాళ గ్రామానికి వచ్చి ఇలా పనిచేసుకుంటారు. వాళ్ళు ఆయనతో ఉన్న వాళ్ళ ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం చాలా తీసుకోవాలి. ఇది ఆసమాజ విషయం కాదు. దీనిని పూర్తిగా విచారణ జరపాలి. సంఘటన ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, గతంలో జరిగిన దాని మీద మీరు ఏం చర్యలు ప్రభుత్వం స్పష్టం చేయాలి. మీరు చేస్తేనే ప్రజలకు ధైర్యం వస్తుంది. ఇలా మీరు ఏదో వచ్చి ఏదో మాట్లాడిపోతే ప్రజలకు భయం ఉండదు, ధైర్యం రాదు. కానీ ప్రజలకు ధైర్యం ఉండాలి, ప్రభుత్వం విశ్వాసం కల్పించాలంటే సమీక్ష జరపాలి. సమీక్ష జరిపి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీనిని స్పందించాల్సిన స్పందించాలి. స్పందించకూడదు, ప్రజలు స్పందిస్తారు. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీసి గుర్తుతో తీసుకపోయి ఎడబడ్డాను. నేను అయినా బుద్ధి రాదు. మీ ప్రభుత్వం మీద ఎంతో వ్యతిరేకత ఉందో నిన్న జరిగిన ప్రకటించిన ఎమ్మెల్సీ ఫలితాల ద్వారా బయటపడ్డది. భారతీయ జనతా పార్టీ మీద ఏ విధంగా విశ్వాసం నమ్మకం ఉందో నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపడం ద్వారా స్పష్టమైంది. రాబోయే రోజుల్లో కూడా మీరు ఇట్లా నిర్లక్ష్యం చేస్తే అన్ని ఎన్నికలు, ఏ ఎన్నికలు జరిగిన శాసనసభ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ప్రజలు మీకు ఇట్లే తిరగబడతారు, గుణపడ చెప్తారు. బీజేపీ ప్రభుత్వం వస్తుంది, రామరాజ్యం వస్తుంది. ఇటువంటి సంఘటన జరుగుతుంటాం. ప్రజలు సేఫ్టీగా, ప్రశాంతంగా, ఒక మంచి వాతావరణంలో ప్రజలు జీవించే విధంగా మేము సహకరిస్తాం.
అన్నుండి సిగ్గుండాలి చెప్పాలి కానీ పొట్టు పొడుదాం పాడు ఎవడ రేణుకా ఎవరు రేణుకా ఎవరు ఒక అమ్మాయి అమ్మాయి తల్లి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అమ్మాయి వాళ్ళ అన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకంటే శేషిపడవాలను బీజేపీ సంబంధం ఉంది అరిసి మీ పార్టీ వాళ్ళు దాన్ని టక్కటక్క దొంగలు బట్టబయ్యాలి దొంగ 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 అంటున్నది తొందర ప్రజలను నమ్మించాలని చెప్పి వాళ్ళ పార్టీ నాయకుల విషయం తెలుసు వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసమే లీక్ విషయం తెలుసు కాబట్టి దాన్ని వెంటనే ఒకటి ప్రజల తప్పు ప్రచారం చేయాలి బీజేపీ బీజేపీ 2014 పార్టీ ప్రచారం చేసింది కదా 2015 నుంచి టీఎస్టీఎస్ లో ఎంప్లాయ్ అయిన ఎల్కేసింగ్ ఎంప్లాయ్ ఆయన తీసుకొచ్చి మళ్ళీ చేసాను టీఎస్పీఎస్ పెట్టాను నీ బుద్ధేడవే ఇంకా మామూలు టాటా కంపెనీ వాళ్ళ సంస్థలో ఎవరైనా ఎంప్లాయ్మెంట్ వల్ల ఉద్యోగం తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రీపే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని తీసుకుంటారు నువ్వు ఇంతమంది టీఎస్పీఎస్ అంటున్నావు నాకు డేటా సెంటర్ ఉంది సైబర్ సెక్యూరిటీ పెద్ద పెద్ద పోలీస్ వ్యవస్థ ఇవన్నీ వ్యక్తి మరి ఏమైనా టెక్నాలజీ అడవా అని తెలివేరా సూట్లు బూట్లు వేసుకొని ఓటీలు కట్టించుకొని నేను ఈ దిక్కినా అది దిక్కినా తీర్పార్ కానీ తూపు కానీ కోర్టు కానీ అంటే ప్రజలు నమ్మరు నీ నిర్లక్ష్యం ఆ కమిషన్ నిర్లక్ష్యం దానికి చెంపలు వేసుకొని ముక్కు భూమికాయి అప్పుడు తెలుసు అని చెప్తే కదా ప్రభుత్వం చచ్చిపోతే సంతాపం బతికుంటే పడేయాలి అంటే ప్రభుత్వం గాడికే పడిపోయింది